తిరుపతి పట్టణంలోని స్కావెంజర్ కాలనీ, శివాజ్యోతినగర్, రేణిగుండ విమానాశ్రయం సమీపంలోని పలు ప్రాంతాల్లోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణను సందర్శించి అటెండెన్స్ ను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం నుండి అందిన యూనిఫామ్, షూ, బ్యాగ్, పుస్తకాలు సంబంధిత విద్యార్థులకు సత్వరమే పంపిణీ చేసి వాటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. విద్యార్థులతో కలెక్టర్ ఆప్యాయంగా పలకరిస్తూ ఎలా చదువు చెప్తున్నారు, ఆహారం ఎలా ఉంది, పుస్తకాలు, యూనిఫామ్ ఇచ్చారా అని విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం హాస్టల్లోని భోజనశాలను విజిట్ చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్, అధికారులు, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫ్రైడే డ్రై డేలో భాగంగా ఈరోజు మనం ఈ స్కావెంజర్స్ కాలనీ ఇదంతా తిరగడం జరిగింది. మనకి తిరుపతిలో డెంగ్యూ కేసెస్ కొంచెం ఎక్కువ అధికంగా నమోదవడంతో కారణాలు తెలుసుకోవడానికి రావడం జరిగింది. చూస్తే చాలా చోట్ల ఫ్రైడే డ్రై డే కార్యక్రమం ఇంకా అనుకున్న స్థాయిలో క్షేత్రస్థాయి సిబ్బంది చేయటం లేదు. సో దాని మీద అవగాహన కల్పించడానికి ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో నీటి నిల్వ ఉంచిన అన్నింటినీ కూడా మనము పడేసి అన్నిటినీ కూడా డ్రైగా పెట్టుకుంటే మనకి ఏదైతే ఈ డెంగ్యూ లార్వా అనేది మనకి ముఖ్యంగా ఫ్రెష్ వాటర్లో అది ముఖ్యంగా లార్వా అనేది మనకి వస్తుంది. దాన్ని తొలగించుకోవాలంటే వారానికి ఒకసారి మన ఇంట్లో ఉన్న అన్ని నీటి నిల్వలన్నింటినీ కూడా మనము పడేయాలి. ఇది అన్ని చోట్ల కూడా మున్సిపల్ కమిషనర్ గారు చేస్తున్నారు. అదేవిధంగా డ్రైన్స్ కూడా చాలా చోట్ల బ్లాక్ అయి ఉన్నాయి. ప్రతి 2-3 రోజులు ఒకసారి మనకి కమిషనర్ గారి ఆధ్వర్యంలో మొత్తం శానిటేషన్ సిబ్బంది అంతా డ్రైన్స్ని క్లీన్ చేస్తున్నప్పటికీ ఇంకా కొన్ని చోట్ల సమస్యలు ఉన్నాయి. డ్రైన్స్ వల్ల కూడా మనకి స్టాగ్నెంట్ డ్రైన్స్ వల్ల కూడా ఈ మలేరియా, డెంగ్యూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా తక్షణమే క్లియర్ చేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్కి, మిగతా వాళ్ళ టీం అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 2-3 రోజుల క్రితం ఈ సీజనల్ వ్యాధుల మీద అన్నిటి మీద చాలా డీటెయిల్డ్గా అధికారులందరితో సమీక్ష నిర్వహించి వీటి మీద ప్రత్యేక శ్రద్ధ, ముఖ్యంగా ఈ సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, అదేవిధంగా తిరుపతిలో కొన్ని కేసులు మనకి చికెన్ గున్యా కూడా రిపోర్ట్ అయినాయి. వాటన్నిటిని కూడా తక్షణమే పరిష్కారం చేసి ఈ కేసులు ఇంకా రాకుండా చూసుకోవాలనేది ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈరోజు మన మున్సిపల్ ఏరియాలో, అదేవిధంగా రూరల్ ఏరియాలో కొన్ని చోట్లకి వెళ్ళడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా తిరుపతి జిల్లాలో అయితే ఎక్కువగా మనకి తిరుపతి పట్టణం పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయండి. ముఖ్యంగా డెంగ్యూ కేసులు, చికెన్ గున్యా కేసులు. గ్రామ స్థాయిలో రూరల్ ఏరియాలో కొంచెం మంచిగానే ఉంది, కేసెస్ ఎక్కువ ఏం రిపోర్ట్ అవ్వట్లేదు. అయినప్పటికీ మనకి రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఈ డయేరియా కేసులు రిపోర్ట్ అయినాయి. మీకు చూసుకుంటే తిరుపతి జిల్లాలో కేవీబీపురంలో ఐ థింక్ వారం 10 రోజుల క్రితం ఒక ఎపిసోడ్ వచ్చినట్టుంది. అదేవిధంగా గూడూరు మండలం ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో చెన్నూరులో చాలామంది పిల్లలు డయేరియా బారిన పడ్డారు. వాటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి బుధవారం మన ఎమ్మెల్యేచ్పీలు అందరూ కూడా ప్రతి ఒక్క వాటర్ సోర్స్ని టెస్ట్ చేసి ఆ టెస్ట్ చేసిన వాటర్ సోర్స్లో ఏదన్నా బ్యాక్టీరియా ఏదైనా ఉందో కనుక్కొని అది పంచాయతీరాజ్ అధికారులకు అందజేస్తారు. అది వెంటనే ఒకవేళ ఏదన్నా బ్యాక్టీరియా ఏదన్నా ఉంటే ఆ వాటర్ సోర్స్ని, బోర్వెల్ అయితేనేమి లేదంటే ఓవర్ హెడ్ ట్యాంక్ని, ఇదంతా కూడా స్టాప్ చేసి ఆల్టర్నేట్ వాటర్ సప్లై చేయాలి. అదేవిధంగా పంచాయతీరాజ్ ఆఫీషియల్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. ప్రతి 15 డేస్కి ఒకసారి ఓవర్ హెడ్ ట్యాంక్స్ అన్నింటినీ కూడా శుభ్రపరిచి వాటికి లిడ్ అది ఉండేటట్టు చూసుకొని, అదేవిధంగా ఈ సీజనల్ వ్యాధులు ఏదైతే మనకి అతిసారం ఇవన్నీ ఉన్నాయో వాటి మీద విస్తృతంగా మనము ప్రచారం చేయడానికి 1 జూలై నుంచి 2 నెలలుగా స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అని కూడా చేపట్టడం జరిగింది. సో ఇంటింటికి చిన్నపిల్లలు ఎవరైతే ఉంటే వాళ్ళందరికీ జింకు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ మొదలు పెడుతున్నాము. సో ఈ మాన్సూన్ సీజన్లో ఏదైతే మనకి వర్షాకాలంలో ముఖ్యంగా ఈ అంటువ్యాధులు, అదేవిధంగా ఈ వెక్టర్ బాండ్ డిసీజ్ అంటే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా రాకుండా ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటుంది. దాంట్లో భాగంగానే ఇవాళ కొంచెం అధికారులందరినీ అప్రమత్తం చేయడానికి, జనాల్లో కూడా అవగాహన కల్పించడానికి ఈరోజు రావడం జరిగింది.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.